நதிக்கரையில் காத்திருப்பவர்களின் கடைசி சரணாலயம் இந்த வலைமலை. உலகத்தில் யாருக்கும் கருணை இல்லை, எந்த விதியையும் கடைபிடிக்க மறுக்கிறார்கள். உதாரணம், ஒரு நாளைக்கு 6 உதாரணங்கள். என்னென்ன? வண்டியை நிறுத்தாமல் சென்றதால் ஒருவர் மரணம், గౌరవనీయులైన వీరు మనలో ఒకరు. వీరి దినచర్య ఏమిటో చూడండి. ఇంకే పనైనా చేస్తున్నారా? నా రేంజ్ తగ్గే పని దొరకల. మరి ఆదాయం? అవ్వ కమ్మరి పని, అమ్మ కూలి పని, ఒక్కోసారి అంట్లు కూడా తోసం ఉంటది. ఖర్చులకి డబ్బులు ఇస్తారా? బలవంతంగా లాక్కుంటాం. ఏం పని ఇస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా, నన్ను మాట్లాడించి టైడ్ చేసేవనుకో, మళ్ళీ మనం రెస్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇతన్నే చేద్దాం, చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కఠినంగా శిక్షించాలండి. గట్టిగా. అదే నేను చేసింది. శిక్ష పేరు సర్పదంశనం. క్రమశిక్షణ లేకుండా, ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఆకలిస్తుందా? ఇదిగో డబ్బు డబ్బు అని వెంపర్లాడేవుగా ఆడబెత్తిను. ఎంత సంపాదించినా వాడు 1 లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు. విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు. అన్యాయంగా అద్దెలు వసూలు చేసినందుకు తామసుల నరకం. పరుల సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష. యాక్సిడెంట్ దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంధకూపం. ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీ పాకం. నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం. సాటివాడు దెబ్బలు తగిలి